అనంతపురం జిల్లా రైతాంగాన్ని కరువు నుంచి విముక్తి చేయాలన్న పాలకుల కృషి లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. అధికారుల అనాలోచిత నిర్ణయాలు రైతులను నష్టాల్లోకి తీసుకెళ్తున్నాయి. దెబ్బతిన్న పంటలను రెయిన్ గన్ల ద్వారా కాపాడుతామన్న లక్ష్యం నెరవేరకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వేరుశనగ రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. రెయిన్ గన్ల ద్వారా రక్షక తడులు అందజేసి బెట్ట సమయంలో వేరుశనగ పంటను కాపాడుతామని ప్రకటించిన ప్రభుత్వం ఆ విషయంలో చతికిల పడుతున్నట్లు స్పష్టమవుతోంది. నీరు, కరెంటు సమస్యలు, అధికారుల ముందస్తు ప్రణాళిక లేకపోవడం, సమన్వయ లోపాల వల్ల ఆశించినంత ప్రయోజనం చేకూరడం లేదు. 7 గంటల్లో 1.5 ఎకరాకు కూడా తడులు అందించలేని పరిస్థితి నెలకొందంటే లక్ష్య సాధన ఎలా సాధ్యమో ఊహించుకోవచ్చు. జిల్లా రైతులను దశాబ్దాల కాలంగా కరువు వెంటాడుతూనే ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు రైతును ఆదుకునేందుకు పాలకులు ఎప్పటికప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటున్నా ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంది. గత ప్రభుత్వ హయాంలో మేఘమదనం పేరుతో వర్షాలు కురిపించేందుకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడ చిరుజల్లులు పడినా అవి మేఘమదనం ప్రభావంతోనే అని ఆపాదించుకున్నారు. మేఘమదనం వల్ల వేరుశనగ రైతులను నష్టాల పాలు కాకుండా ఆపడంలో పాలకులు విఫలమయ్యారు. దీని మాటున నేతలు మాత్రం లబ్ది పొందినట్లు ఆరోపణలొచ్చాయి. తాజాగా ప్రస్తుత ప్రభుత్వం వేరుశనగ పంటను కాపాడేందుకు కొత్తగా రెయిన్ గన్ పద్ధతిని ఎంచుకుంది. ఇందుకోసం 160 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది. మరి క్షేత్రస్థాయిలో రెయిన్ గన్ ద్వారా పంటలు ఎండకుండా కాపాడే పరిస్థితులు ఉన్నాయా అంటే ఎంతమాత్రం లేదని రైతులు పెదవి వీరుస్తున్నారు. మంత్రి పుల్లారావు వద్ద తమ గోడు వినిపిస్తున్నారు. ఊడలు దిగే సమయం మించిపోయింది. ఇప్పుడు తడులిస్తే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. గన్ను వద్దు, మా క్షేమం మా కథ అయిపోయింది, మా క్షేమం గవర్నమెంట్ సాయం చేయండి, అంతేగాని మా క్షేమ వద్దు. కలగ ముందు ఇచ్చింటే అయిపోయింది. ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా ఉండేందుకు తాము కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు. జిల్లా యంత్రాంగాన్ని నమ్మి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా మంత్రులు సైతం ఇదే మాట చెబుతుండేవారు. చివరికి వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా అనంతపురం జిల్లాలో పంటలను పరిశీలించి ఇదే మాట తెలిపారు. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రేణిగండ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల పంట నష్టం వాటిల్లింది. నిర్వహణ బాగా చేస్తే మంచి ఫలితాలుంటాయనడంలో సందేహం లేదు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు రెయిన్గన్ల నిర్వహణలో సమస్యలు చుట్టుముట్టాయి. వర్షాభావ పరిస్థితుల్లో జిల్లాలో దాదాపు 80% వేరుశనగ పంట ఎండుదశలో ఉంది. మరో వారం రోజుల్లో వర్షం కురవకపోతే పూర్తి స్థాయిలో ఎండిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో పంటను కాపాడేందుకు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెయిన్గన్లు కొనుగోలు చేశారు. వాటి ద్వారా రక్షక తడులు అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. జిల్లాకు 5,159 రెయిన్ గన్లు కావాలని ప్రతిపాదన పెట్టగా ఇప్పటి వరకు 3,507 వచ్చాయి. ఇంతవరకు బాగానే ఉన్న రెయిన్ గన్ల నిర్వహణ విషయంలో అనేక లోపాలు తలెత్తుతున్నాయి. కరెంటు సమస్య ఒకటైతే రెండవది పైపుల నిర్వహణ. బోరుబావి నుంచి 200 మీటర్ల దూరం వరకు మాత్రమే రెయిన్ గన్లో ప్రెజర్తో నీరుస్తుంది. అంతకు మించిన దూరంలో రెయిన్ గన్ వాడితే ప్రెజర్ తక్కువగా ఉండి నీరు సరిగ్గా రావడం లేదు. కరెంటు సరఫరా 3 గంటలు, రాత్రి 4 గంటలు సరఫరా అవుతుండటంతో రెయిన్ గన్ల నిర్వహణ కష్టంగా మారుతోంది. సహ రైతులకు నీరివ్వడానికి ముందుకు రావడం లేదు. సాటి రైతుల నుంచి సహకారం లేకపోవడంతో నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే 69,000 మంది బోరుబావుల రైతులు నీరిచ్చేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించేందుకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించి రైతులకు బాసటగా నిలవాలని పలువురు కోరుతున్నారు. 50,000 ఖర్చు అయింది సార్ ఊరికి. ఈ కూలీలు చెరిగిట్లకి, ఏసేకి, మందులకి, ప్రతి దానికి 50,000 ఎకరాకి 50,000 ఖర్చు వచ్చింది సార్ ఊరికి. ఈ రేణిగన్నెలు ఇచ్చినా ఇప్పుడు ఏం ఫలితం ఉంది సార్? ఇప్పుడు అయిపో చూడు, ఏమన్నా కాయిందో దీంట్లో? ఇప్పుడు పన్నెట్లు లేదు, ఇది ఏం లేదు, అయిపోయి దీని పని. ఎవరు కష్టపడి చెరువుల్లో వేసి ఒకరు ఉంటుంది, భూమి ఒకరికి లేదు, ఆ చెరువులు ఇచ్చేలేదు అంటారు. ఇవి కష్టపడాలు పడతారు జనాలంతా. ఈ బాధలన్నీ పడే బదులు
ఈ పంటే పోయింది, ఇది ఏమి లేకుండా రైతు ఆత్మహత్య చేసుకొని బతికేట్లా పరిస్థితి వచ్చింది సార్. చూడు, ఒక బుడ్డేమన్నా ఉండదని చూడండి, ఎక్కడన్నా కానీ ఇంతే ఇంకా పీక్కోవాల్సిందే, దీన్ని బాసుకోవాల్సిందే, జీవాలు మేతకు పీక్కోవాలి. అది వర్షం ఇంకా వర్షం కింద వస్తే ఈ మేత కూడా దిక్కలేదు, పంట ఎండిపోతా ఉంది. కూలీ సినిమాలు సంత అప్పులు చేసి పెట్టేసి మేము చాలా బాధల్లో ఉన్నాం సార్. ఇప్పుడు రైతుల ద్వారా పంటకు నీళ్లు ఇస్తాంటారు, ఆ నీళ్లు ఇచ్చేసుకుంటే సార్ మాకు పంట అందేటట్లేదు. ఖరీఫ్ లో రైతులు 5.50 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రస్తుతం 4.50 లక్షల ఎకరాల్లో పంట ఎండుదశలో ఉంది. మరో వారం రోజుల్లో వర్షం కురవకపోతే ఎండిపోవడం ఖాయమని సంబంధిత శాఖాధికారులే పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా కాపాడేందుకు రైనుగన్ల ద్వారా రక్షక తడులు అందిస్తామని యంత్రాంగం ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కేవలం జిల్లాలోని 23 మండలాల పరిధిలో 5,100 హెక్టార్లలో మాత్రమే, అంటే 12,750 ఎకరాలకు మాత్రమే రక్షక తడులు అందించారు. తమకు రక్షక తడులు అందించి ఆదుకుంటుందని భావించిన రైన్గన్ల వల్ల ప్రయోజనం అంతంత మాత్రమేనని రైతులు పేర్కొంటున్నారు. మరికొంతమంది మాత్రం గుడ్డిలో మెల్ల మేలు అన్నట్లు రైన్గన్ల ద్వారా రక్షక తడులతో పంటకు కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొంటున్నారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు మాత్రం రైతులకు భరోసా ఇస్తున్నారు. పంట నష్టపరిహారం కేవలం ఒక్క ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని, రైన్గన్ల వల్ల మంచి దిగుబడి తీసుకునవచ్చునని, అదిలో కొంత సమస్య తలెత్తినా సమస్యలను అధిగమిస్తామని ఆయన పేర్కొంటున్నారు. నష్ట పరిహారం శాశ్వత పరిష్కారం కాదు, ఇది శాశ్వత పరిష్కారం. రెయిన్ గన్ అనేటువంటిది శాశ్వత పరిష్కారం. పంట కుంట ఉంటే శాశ్వత పరిష్కారం. పంట కుంటలో నీళ్లు లేకపోయినా నీటి కుంటలో, ఆ నీటి కుంటలో ఒక షీటు వేసి దూరంలో ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి కూడా ఆ నీటి కుంటలో పెట్టినట్టయితే ఆ ఎకరా పంట కాపాడుకునేటువంటి శాశ్వత పరిష్కారాన్ని చంద్రబాబు నాయుడు గారు చూపెట్టారు. సబ్సిడీ ఎంత ఇస్తారండి? హెక్టారు 10,000 ఇస్తారు. పంట పండితే 25,000, 30,000, 40,000 వస్తాయి. ఇది ముఖ్యమా అది ముఖ్యమా? శాశ్వత పరిష్కారం అనేటువంటిది ఇది రెయిన్ గన్. ఈ రెయిన్ గన్ 50% సబ్సిడీ మీద పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు పెట్టుకోవచ్చు. ఈరోజు ఒక నెల రోజులు వర్షం లేట్ అయినా రైతు నష్టపోకూడదు అనేటువంటి కాన్సెప్ట్ ఇది. ఇది అలవాటు పడితే ఎవరు కూడా ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదురు చూడరు, రుణమాఫీ కోసం ఎదురు చూడరు. రెయిన్ గన్లు స్ప్రింక్లర్ల ద్వారానే పంటలు పండించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో వస్తుంది. ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఇది చూసిన తర్వాత రైతులందరూ మాకు ఇవే కావాలంటారు. అందుకనే ఇప్పుడు డ్రిప్ స్ప్రింక్లర్ కూడా 50% సబ్సిడీ మీద కూడా ఇస్తారు.